Welcome back to JaiKisan Andariki Arogyam Karyakramam. Studio lo NIMS Hospital ki chendina Nephrology Vibhagam HOD Dr.SRIBUSHAN RAJU garu unnaru. Doctor manaku munna Mahabubad nunchi call chesaru. Hello Munni Munni garu cheppandi amma. Naaku kidney problem sir. Okay, even chepparu kidney problem evitanta adi. Okay, doctor tanu ఫోన్ కట్టింది అనుకుంటాను. అయితే ఇంతకుముందు డయాలసిస్ గురించి మాట్లాడుతున్నారు మీరు చెప్తున్నారు డాక్టర్ గారు. అయితే అసలు కిడ్నీ సమస్య అనేది చాలా కాలం వరకు కూడా తెలియదు, అసలు అంటే తెలుసుకోలేరు, లక్షణాలు కూడా ఉండవు బయటపడవని చెప్పేసి అంటున్నారు. అయితే ఇది ఏ వయసుల వారికి, అంటే చిన్నపిల్లలు మొదలుకొని 90 వయసు వరకు కూడా మధ్యలో ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందా? ఎప్పుడైనా ఎవరికైనా రావచ్చు బేసికల్. అఫ్కోర్స్ ఏ జబ్బైనా రావచ్చు, కిడ్నీ జబ్బులకి వల్నరబిలిటీ ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలకి చాలా చిన్న వయసులో వచ్చేసిందంటే వాళ్ళకి జన్యుపరమైన కారణాల చేత క్రోమోజోమ్స్లో ఉన్నటువంటి మార్పుల వల్ల కావచ్చు, లేదా వంశపారంపరంగా వచ్చే జబ్బులు కొన్ని తొందరగా చాలా చిన్న వయసులో వస్తాయి. వాళ్ళకి మంచి బలమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి కిడ్నీలతో పుట్టారు చాలామంది. ముఖ్యంగా ఈ తక్కువ బరువుతో పుట్టినటువంటి వాళ్ళు చాలా ప్రిమెచ్యూర్ బేబీస్. ఇప్పుడు చాలా వరకు టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి చిన్నపిల్లలు చాలా తక్కువ బరువుతో కేజీన్నర పుట్టినా కూడా వాళ్ళు బాగానే బతకగలుగుతున్నారు, మంచిగా ఉండగలుగుతున్నారు. అసలు ఫ్యూచర్ వాళ్ళు ఎలా ఉంటారా అని చెప్పడం చాలా కష్టము. మన ప్రతి అవయవానికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి లక్షణాలు కొన్ని ప్రకృతి ఆపాదిస్తుంది. అంటే బ్రెయిన్ ఇలా ఉండాలి, ఇలా పనిచేయాలి, బ్రెయిన్ యొక్క ఆకారం అటుపక్క ఇటుపక్క ఒక రెండు హెమిస్ఫియర్స్లో ఇలా పెట్టుబడి ఉండాలి, గుండె ఇలా ఉండాలి, గుండె పరిమాణం ఇలా ఉండాలి, దాని ఆకారం ఇలా ఉండాలి, గుండెలు నాలుగు గదులు ఉండాలి అన్నట్టుగా ఎలా ఉంటుందో కిడ్నీ యొక్క పనితనం కూడా వాటి పనితనం నిర్దేశించగలిగే ఒక కిడ్నీలో ఫిల్టర్లని నెఫ్రాన్స్ అంటూ ఉంటాం. ఈ నెఫ్రాన్స్ మనం పుట్టినప్పుడు ఎంత ఉంటాయనంటే సుమారు 10-12 లక్షలు, 15 లక్షల దాకా ఉంటాయి. అయితే అందరూ కూడా చాలా మంచి నెంబర్తో పుట్టరు, చాలామంది చాలా తక్కువ నెంబర్తో పుడతారు. అంటే పుట్టుకతో వాళ్ళ బర్త్ వెయిట్ తక్కువగా ఉంటే వాళ్ళ పుట్టినప్పటి వాళ్ళ యొక్క కిడ్నీలో ఫిల్టర్ కూడా చాలా తక్కువ ఉంటాయన్నది శాస్త్రీయంగా మనకి ప్రూవ్ అయినది అన్నట్టు. అంటే అలా అని చెప్పి తక్కువ బర్త్ వెయిట్తో పుట్టిన వాళ్ళందరికీ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని కాదు, కానీ అలా అని చెప్పి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళలో చాలామంది తక్కువ బర్త్ వెయిట్తో పుడతారని కూడా కాదు. కాకపోతే ప్రిమెచ్యూర్ గాను తక్కువ గాను అంటే చాలా 40 వారాల్లో పుట్టాలంటే 32-34-33 వారాలకే పుట్టడము, సుమారు 2.5 కిలోలు అంతకంటే ఎక్కువ ఉండాలంటే 1 కిలో, 1 లేదా 2 కిలోలు, 1.5-2 కిలోస్ తక్కువగా పుట్టడం కానీ ఇలా జరుగుతూ ఉంటారు కదా, వీళ్ళలో ఎక్కువగా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా వీళ్ళందరూ పెద్దగా అయ్యేటప్పుడు చాలా శారీరకంగా చాలా బలంగా దృఢంగా అవ్వడము, చాలా బరువెక్కిపోవడము, సిగరెట్ కానీ అలాగే నాన్ వెజిటేరియన్ డైట్ కానీ బాగా తీసుకునే అలవాటు ఉండడం, ఇలాంటివన్నిటి వల్ల ఆ కాసింత తక్కువ ఫంక్షన్తో ఉన్నటువంటి కిడ్నీ తొందరగా పాడవుతుంది. అలా ఏవి కాకున్నప్పటికీ కూడా పుట్టుకతో తక్కువ ఫీల్డ్తో పుట్టిన వాళ్ళు 8-9 వయసులో కిడ్నీ పాడు చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా తప్పించుకునే వాళ్ళు చాలా బాగుంటే మాత్రం 19-25 ఏళ్ల వయసులో మధ్య కిడ్నీ పాడే అవకాశం ఉంటుంది. అప్పటికీ పాడకాకుండా ఉంటే మాత్రం 30-35 ఏళ్ళకైనా పాడవుతుంది. అంటే వాళ్ళకు 40 ఏళ్ళ వరకు ఉన్న జీవితాన్ని కిడ్నీ ప్రాబ్లం లేకుండా చూడడం అనేది అసాధ్యం. సో కాబట్టి 40 ఏళ్ళకంటే లోపల మాత్రమే ఈ తక్కువ బర్త్ వెయిట్తో పుట్టిన వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎవరైతే దాన్ని దాటి వెళ్తారో అది వాళ్ళ అదృష్టం. అది తప్పనిసరిగా ప్రిమెచ్యూర్ బేబీస్ వాళ్ళందరూ తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి. ప్రిమెచ్యూర్ బేబీస్లో చాలా వరకు ఇదొకటి కాకుండా అవయాలన్నీ కూడా సెట్ ఉండవు. ఒక అంటే ఒక సి ఎట్లా ఉంటుంది, జీవ పరిణామక ప్రక్రియలు ఎలా ఉంటుందంటే గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు మనకి ఈ వారంలో ఇన్ని అవయవాలు ఈ విధంగా తయారవ్వాలి, ఈ వారంలో ఇన్ని ఉండాలి, అంటే 2వ వారంలో, 7వ వారంలో, 10వ వారంలో, 14వ వారంలో ఒక్కొక్క వారంలో ఈ పనులు జరుగుతూ ఉండాలని చెప్పి మనకు ఉంటుంది అన్నట్టు. అయితే ఒకే కాలంలో జరిగినటువంటి అనేక మార్పులు, అంటే ఒక చిన్న మందు వేసుకున్నారనుకుందాం తల్లి, దాంతో వాళ్ళకి కిడ్నీలు, గుండె, మెదడు, అలాగే చెవులు, మిగతా కొన్ని అవయవాలు ఒకే కాలంలో తయారవుతున్నాడు, అవన్నీ డిఫెక్టివ్గా అవుతాయన్నట్టు. సో కాబట్టి ఒక తప్పు ఉంటే శరీరంలో మిగతా అన్ని అవయవాలు బాగా చెక్ చేసుకోవడం అనేది మనం తప్పనిసరిగా చేయాలి. నెక్స్ట్ గుంటూరు నుంచి మనకు షబీర్ కాల్ చేశారు డాక్టర్ గారు. హలో. యా హలో చెప్పండి. హలో సార్ చెప్పండి. ఓకే హలో చెప్పండి, వింటున్నారు చెప్పండి. 4-5 ఇంచెస్ రాళ్ళు ఉన్నాయి, రెండు ఉన్నాయని సార్. అలాగే నా యూరిన్ మంట పుట్టిపోయి కొంచెం కలిసినప్పుడు ఏదో మంట ఏదో అడ్డం ఉన్నప్పుడు అన్నట్టు ఉంటుంది సార్. ఓకే, జ్వరం ఏమన్నా వస్తుందా? ఏమి సార్? జ్వరము. జ్వరం రాట్లేదు సార్, తల పట్టేసినట్టు. ఆకలి బాగానే ఉంటుందా సార్? ఆకలి బాగానే ఉంటుందా? ఆకలి అన్ని బాగానే ఉంటుంది, కానీ మీరు అన్ని ఒక్కదానికి ఒకటి పొందడం లేకుండా అన్ని చాలా కష్టాలు ఉన్నట్టుగా ఉన్నాయి, కానీ మీరు చెప్పిన దాని ప్రకారం కిడ్నీ పరంగా చూస్తే అది చాలా చిన్న ప్రాబ్లము, చిన్న స్టోన్, మీకు ఎటువంటి హాని చేయదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మంచి ఆహారంలో కొన్ని మార్పులు చేయండి, అవి కొట్టుకుపోతే మీరు అందరూ అనుకున్నట్టుగా కిడ్నీ లోపల రాళ్ళు పెద్ద జబ్బు కాదు. అలా అని చెప్పి రాళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఆపరేషన్లు చేయము, ఆపరేషన్లు చేయాల్సిన అవసరం వచ్చిన వాళ్ళందరికీ అది పెద్ద జబ్బు ఉన్నట్టు కూడా ఏమీ కాదు. అది సందర్భం లేకుండా కూడా కిడ్నీలో కొంతమందికి రాళ్ళు తయారవుతూ ఉంటాయి. ముఖ్యంగా మన భారతదేశం లాంటి వాతావరణంలో రేడియేషన్ ఎక్కువగా ఉంటాం కాబట్టి మనకి రాళ్ళు తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఒకవేళ రాయి వచ్చిందని చెప్తే వాళ్ళకి తిరిగి వాళ్ళ జీతకాలంలో మళ్ళీ వచ్చే అవకాశం మొదటి 5 నుంచి 6 సంవత్సరాల లోపల 50 రెట్లు అధికంగా ఉంటుంది. సో కాబట్టి ప్రతి పేషెంట్ కూడా ఎవరికైతే కింద రాళ్ళు వస్తాయో కొన్ని జాగ్రత్తలు ఆటోమేటిక్గా తీసుకోవాలి, ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ చేయించుకోవాలి, రాళ్ళు తొలగించుకుని మంచి ప్రకటన పెట్టాలి. ఒకవేళ రాయి తొలగించాల్సిన అవసరం ఉంది అని డాక్టర్ చెప్తే మాత్రం దాన్ని హెసిటేట్ చేయకుండానే ఉండాలి, ఎందుకంటే తొందరగా చేయించుకోవాలి. ఆ టెక్నిక్స్ అవన్నీ చాలా చిన్నగా ఉంటాయి. సో భయపడాల్సిన అంత పెద్దది కాదు, భయపడద్దు. అశోక్ రాజమండ్రి నుంచి కాల్ చేశారు డాక్టర్ గారు. అశోక్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? డాక్టర్ వింటున్నారు. చెప్పండి. చెప్పండి. మీరు టీవీ చూడొద్దండి. హలో, నమస్తే, చెప్పండి. ఏం లేదు సార్, మార్నింగ్ టైం ఒకసారి పెయిన్ వస్తున్నారు బ్యాక్ సైడ్ కిడ్నీస్ దగ్గర. ఓకే. ప్లస్ మళ్ళీ ఏమో మాస్ ఫ్రీగా అవ్వడం మరి ఎలా అనిపిస్తుంది. ఓకే. ఒకసారి పట్టేసినట్టు చెప్తాను, చేయడం రావడం. అంటే ఈ బాబుకి నిర్దిష్టంగా ఒక ఫలాన జబ్బంటూ లేదు, కానీ నడునొప్పికి అది కిడ్నీ ప్రాబ్లం ఉందని ఆపాదించుకోవాలనుకుంటున్నారు. సో ప్రాబ్లం ఏం లేదు, మీ ఓషం ఫ్రీగా ఉండే విధంగా మంచి ఆహారాన్ని తీసుకోండి. అశోక్ ఒక్క నిమిషం, మీ సమస్య అర్థమైంది డాక్టర్ గారికి? మీరు చెప్పింది నాకు అర్థమైంది. మీరు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. మోషన్ ఫ్రీగా ఉండేలా మంచి ఆహార పదార్థాలు, పులుసు పదార్థాలు, ఫైబర్ ఉన్నటువంటి డైట్, ఆకుకూరలు కూరగాయలు మంచిగా తీసుకోండి. మంచి నీళ్ళు బాగా తాగండి. మోషన్ 2-3 సార్లు వెళ్తే నొప్పి రావడం కానీ అక్కడ తద్వారా దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా పేగుల్లోకి వెళ్ళి అక్కడి నుంచి రక్తంలోకి వెళ్ళి సెప్టిక్ అయిపోవడం కానీ జరగదు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. నడునొప్పికి ఫిజియోథెరపీ చేయించుకోండి. అనవసరం పెయిన్ కిల్లర్స్ మందులు అట్లాంటివి వేసుకోకూడదు, దానివల్ల కిడ్నీలు మరింత పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, రైట్. అందరికీ ఆరోగ్యం చూస్తున్న జై కిసాన్ ప్రేక్షకులందరూ కూడా నిమ్స్ ఆసుపత్రికి చెందిన నెఫ్రాలజీ విభాగం హెచ్ఓడి డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు ఉన్నారు. మీరు ఎటువంటి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నా, కిడ్నీకి సంబంధించి ఏమైనా మీరు తెలుసుకోవాలనుకున్నా సరే డాక్టర్ గారితో మీరు నేరుగా మాట్లాడవచ్చు. మా కాల్ చేయాల్సిన నెంబర్స్ 0403939668, మరొక నెంబర్ 0403939669. ఈ నెంబర్ కాల్ చేసి డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారితో మీరు నేరుగా మాట్లాడండి. డాక్టర్ గారు, మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఇది ఎవరికి అవసరం ఉంటుంది? సో చాలామంది అంటే మామూలుగా ఇప్పుడు వచ్చి చెప్తున్నా అడుగుతున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు డయాలసిస్ అని చెప్పకుండా డయాలసిస్ అక్కర్లేదండి మాకు, డైరెక్ట్గా ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళిపోవని అడుగుతూ ఉంటారు. ప్లస్ కొంచెం కిడ్నీ బాగాలేకపోతేనే వెంటనే ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. హర్షద్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? సార్, నా పేరు హర్షద్ సార్, రాయచూర్ చెప్పండి. ఇంతకుముందు ఫోన్ చేస్తాను సార్. యాక్చువల్గా సుబ్రహ్మణ్యం సార్ దగ్గర చూపిస్తాను సార్, తిరుపతి హాస్పిటల్. చెప్పండి. స్టోన్స్ ఉన్నాయి సార్, ఒక 10-12 ఇయర్స్ నుండి ఉన్నాయి. నేను రష్ హాస్పిటల్ సుబ్రహ్మణ్యం పాల దగ్గర తిరుపతిలో. ఓకే, ఏమన్నారు వాళ్ళు తీయాలన్నారా రాళ్ళు? అప్పుడు చిన్నవి ఉన్నాయి సార్, అప్పుడు వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారు చిన్నది, అది రేడియన్స్ అది పగిలిపోయినాయి. మళ్ళీ తర్వాత ఇంకోసారి మళ్ళా రిపీట్ అయినాయి సార్, చిన్న చిన్న వాళ్ళు. ఓకే, తీస్తే బాగుంటుంది లేకపోతే అది స్పాట్ పడుతుంది అని చెప్పినారు. అది ఎంత చిన్నవి? చిన్నవి 1.2 ఎంత చెప్పినారు సార్? ఎన్ఎం 2.3, 2.2 అట్లా. అది మిల్లీమీటర్లా సెంటీమీటర్లా? సార్ సెంటీమీటర్ సార్. సెంటీమీటర్లు, మిల్లీమీటర్ మిల్లీమీటర్లు అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు, చాలా చిన్న చిన్నవి. యాక్చువల్గా మీరు మంచి ఆహారం తీసుకున్నా, మంచి నీళ్ళు బాగా తాగినా దాంతో సాధారణంగానే మూత్రాలు జారిపోతాయి. రాళ్ళు అనేవి అక్కడ తయారైనప్పటికీ కూడా వాటి కరిగే గుణమే ఉండదు, మెత్తగా పౌడర్లు అయిపోయి జారిపోతాయి అని తప్ప కరిగే గుణం అంటూ ఉండదు. ఒకసారి ఒక స్ఫటికాకృతి వచ్చేసిన తర్వాత దాన్ని వెరిగి బాగా చేయడం అనేది మామూలుగా మన కెమిస్ట్రీలో కూడా మనం చూస్తే ఒక స్ట్రక్చర్ వచ్చేసిన తర్వాత వెంటనే మార్చడం అంటూ సాధ్యం కాదు. సో కాబట్టి మీరు దానికి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మంచి నీళ్ళు బాగా తాగండి. ఒకవేళ నిజంగా మీకు స్టోన్స్ మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉందని మీ ద్వారా చెప్తుంది కాబట్టి ఒకసారి మీరు స్కాన్స్ అవి బాగా చేయించుకోండి. కిడ్నీలో నిజంగా రాళ్ళు ఉన్నాయా లేదా తెలుస్తుంది. సిటీ స్కాన్లో మాత్రమే కిడ్నీ రాళ్ళు బాగా తెలుస్తాయి. తీసేయాల్సిన అవసరం ఉంది, నాకు పద్ధతిగా తీసేయాలనుకుంటే సిటీ స్కాన్ చేసుకొని ఆ ఎక్కడెక్కడ ఏ పొజిషన్లో ఉందో తెలుసుకొని దాన్ని ఆ విధంగా ప్లాన్ చేసుకొని కిడ్నీలో స్టోన్ తీసేయాలి. కిడ్నీలో స్టోన్ ఒక ప్రొసీజర్లో ఉంటుంది తప్ప ఒక పెద్ద ఆపరేషన్లాను, రక్తశక్తంగా ఉన్నటువంటి ఒక పెద్ద పద్ధతిగాను కనిపించదు చాలామందికి. నిజానికి అటువంటి అవకాశం ఉండదు, చాలా చిన్నగా ఉంటుంది. పూర్ణచంద్ర గుంటూరు నుంచి కాల్ చేశారు డాక్టర్ గారు. పూర్ణచంద్ర గారు హలో. నమస్తే సార్. చెప్పండి డాక్టర్ గారు, వింటారు మీ సమస్య? సార్ చెప్పండి, వింటున్నారు. ఏమని? కిడ్నీ ప్రాబ్లం అంటున్నారు. ఏం ప్రాబ్లం అండి, ఏం సమస్య? కిడ్నీ నాకు 3.1. ఓకే, కిడ్నీలోంచి ముక్క తీశారా? ఎప్పుడన్నా బయాప్సీ చేశారా డాక్టర్ గారు? కిడ్నీలోంచి ముక్క తీశారా, ముక్క తీసి పరీక్ష చేశారా? బయాప్సీ అంటూ ఉంటాం, అలా చేసామా? మీరు టీవీ చూడకుండా డాక్టర్ గారితో ఫోన్లో మాట్లాడని అర్థమవుతుంది. డాక్టర్ గారు
కిడ్నీ బయాప్సీ చేశారా, చిన్న ముక్క తీసి అని అడుగుతున్నారు. అదేమైనా జరిగింది అట్లాంటిది? ఓకే, సో మీకున్నటువంటి జబ్బు వ్యాధిలక్షణాలన్నీ కూడా ఎక్కువ షుగర్ కంట్రోల్ బాగా లేకపోతే నరాలని కండరాలని ఏ విధంగా పాటు చేస్తుందో ఆ విధంగా మీకు కనపడుతుంది. సో షుగర్ కంట్రోల్ బాగా పెట్టుకోండి. చిన్నవాటికి మీరు కంగారు పడక్కర్లేదు, మిగతా వాటి కూడా వాళ్ళు చూసుకుంటారు. ప్రాబ్లం అనిపిస్తే ఇప్పుడు ఎప్పుడైనా రండి, అంతేకాని భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న రాళ్ళు కానీ, చిన్న ఇన్ఫెక్షన్స్ కానీ కిడ్నీని ఏమీ చెయ్యవు. మిమ్మల్ని కలవాలి అంటున్నారు, రండి ఎప్పుడైనా రండి, నిమిస్కి రండి, నాట్ అన్ ఇష్యూ. ఎప్పుడైనా మంగళవారాలు పూట రండి, ఎప్పుడైనా చూస్తాను. డాక్టర్, ఇప్పుడు అతనికి 3.1 అని చెప్పేస్తున్నారు. 3.1 క్రియాటిన్ అంటే చిన్న రాయికి అనేది అడ్డుపడి కొంచెం టెంపరీగా మీకు ప్రాబ్లం చేసి ఉండవచ్చు. మీరు త్వరగా వస్తే దాన్ని బాగా చేసుకుని మంచి ప్రయత్నం ఏదైనా చెప్తాము. భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కిడ్నీ రాయి ద్వారా వచ్చిన టెంపరీ. అయితే ఇక్కడ ఏంటంటే యూరిన్లో ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి, అవి కిడ్నీ మరింత పాడు చేస్తాయి. ఏదైనా అంటే సహజంగా సాధారణంగా తయారైనటువంటి మూత్రం అంటే ధారణంగా బయటకు వెళ్ళిపోవాల్సిందే, దాన్ని ఆపడము అడ్డుకట్ట వేయడం ఉండకూడదు. అది రాయి వలన, ఇంకేదైనా కారణం చేతన, స్ట్రక్చర్ వలన, బ్లడ్ క్లాట్ అవ్వడం వలన చెప్పడం చాలా కష్టం, కానీ కిడ్నీకి మాత్రం హాని చేస్తుంది నిజము. అయితే ఇటువంటి సందర్భాల్లో కిడ్నీ బాగాలేదన్న విషయాన్ని మనం పెద్దగా సీరియస్గా పరిగణించాల్సిన అవసరమేం లేదు, ఎందుకంటే అది ముందుకెళ్ళినా వెనకెళ్ళినా వెనకే వస్తుంది, ఎందుకంటే దానికి చాలా లాంగ్విటీ ఉంటుంది అన్నట్టు కిడ్నీ కోసం. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది, తప్ప మనం మర్చిపోయి ఏదో అయిపోయింది అప్పటికే ట్రాన్స్ప్లాంట్ దాకా వెళ్ళిపోదాం అనుకోవడం మాత్రం అట్లా చేయకూడదు. రాఘవరెడ్డి గారు సూర్యాపేట నుంచి కాల్ చేశారు. డాక్టర్ గారు చెప్పండి, రాఘవరెడ్డి గారు మీ సమస్య ఏంటో. మేడం చెప్పండి. చెప్పండి అమ్మా. ఈ మధ్య కొంతకాలం షుగర్ ఉందండి, షుగర్ వలన ఏమది నడుము నొప్పి బాగా వస్తుందండి. నడుము నొప్పి అంటే దాని షుగర్ వల్ల సంబంధం ఉండకపోవచ్చమ్మా? కాబట్టి నడుము నొప్పి వస్తుందంటే వాళ్ళ శారీరకంగా బాగుండటం లేదు, నడుము పట్టేస్తుంది అంటే ఇంతకుముందు చేసిన దానిలో కాకుండా తను ఇప్పట్లా చేయలేకపోతున్నారు, నడవలేకపోతున్నారు. వాళ్ళు కూర్చొని భంగిమలో ఏదైనా తప్పు ఉండాలి, బహుశా వంకరగా కూర్చుంటున్నారు, వాళ్ళ వాళ్ళ మెట్లకి తీయడం కానీ, కింద కూర్చొని ఇవ్వడం కానీ, ఇలాంటి కొన్ని తప్పులు చేస్తే మాత్రం నడుము పట్టేస్తుంది. కాబట్టి అక్కడ చూసుకోండి. నడుము పట్టినప్పుడల్లా కిడ్నీ ప్రాబ్లం అనుకోకూడదు. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అసలు నడుము పట్టడం ద్వారా, నడుము నొప్పి ద్వారా ఏ విధంగా జబ్బులు బయటపడవు, అదొక రకమైన మిస్కాన్సెప్ట్ అంతా కూడా. కాబట్టి అది చాలా తప్పు, అది తొలగించుకోండి. నడుము అనేది కిడ్నీకి ఈక్వలెంట్ కాదు, ఛాతీ అనేది గుండెకి ఎలా ఈక్వలెంట్ కాదు, అది కూడా అక్కడ కాదు. కాబట్టి వేరే కారణాలైనా వెతుక్కోండి, కష్టమైతే రండి. కానీ ఏ అకారణంగానూ ఇంకేదో వచ్చేస్తే అది కిడ్నీ కారణంగానే ఇది అవుతుంది అని చెప్పడం చాలా తప్పు అవుతుంది. నెక్స్ట్ మనకు బాలకృష్ణ హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. డాక్టర్ గారు, బాలకృష్ణ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. హలో చెప్పండి. 7th నాకు సడన్ గా బ్యాక్ పెయిన్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే డయాగ్నోస్ చేసి నాకు కిడ్నీ స్టోన్ అని చెప్పారు, 5 mm లో స్కాన్ రిపోర్ట్ లో. సో 3 weeks వాళ్ళు సిస్టోన్, ఇంకా కొన్ని పెయిన్ రిలీఫ్ టాబ్లెట్స్ తోని వాళ్ళు రన్ చేశారు. అయితే ఇవాళ స్కానింగ్ వెళ్ళాము, వెళ్తే అల్ట్రాసౌండ్ చేశారు. అల్ట్రాసౌండ్ చేసి వాళ్ళు ఏమన్నారంటే స్టోన్ అయితే కనపడలేదు అని చెప్పేసి KUB చేసుకోమని చెప్పారు. రేపు అంటే హైడ్రోనెఫ్రోసిస్ అయితే ఉంది అన్నట్టు మాట్లాడారు, మైల్డ్ హైడ్రోనెఫ్రోసిస్. అల్ట్రాసౌండ్ లో అన్ని స్టోన్స్ కనిపించాల్సిన అవసరం లేదు, కొన్ని ముఖ్యంగా కాల్షియం ఉన్నటువంటి పదార్థాలు ఉన్నటువంటి స్టోన్స్ అల్ట్రాసౌండ్ లో మనకు కనిపించాల్సిన అవసరమే ఉండదు. యూరిక్ యాసిడ్ కూడా కనిపించవు, KUB లో కూడా యూరిక్ యాసిడ్ కనిపించదు. కేవలం CT స్కాన్ లో మాత్రం కాల్షియం టచ్ ఉన్నటువంటి ప్రతిదీ కనిపిస్తుంది. కాబట్టి మీరు IVP చేయించుకుంటే చేయించుకోండి. IVP లో మీకు 2 kidneys పనితనం ఎలా ఉంది, ఓదాంతో కంపేర్ చేస్తే ఇంకోటి ఎలా ఉంది, దాని మూత్రం తయారైంది ధారాళంగా బయటకు వెళ్ళిపోతుందా లేదా, మూత్రాశయంలో ఎన్ని గంటలు ఎంత ఈ విధంగా నిల్వ ఉంటుందన్న విషయం తెలుస్తాయి. అలా కాకుండా ఉంటే మీరు వేరే పరీక్ష CT స్కాన్ చేయించుకోండి. చాలా సులభంగా కిడ్నీ లోపల ఇంత రాయి ఉంది, ఈ ఫలానా పద్ధతిలో ఈ మూల పెట్టబడింది అంటే ఆపరేషన్ చేయించుకొని ఆ రాయి తొలగించుకోవడం అనేది సరిపోతుంది. సో అట్టే భయపడాల్సిన అవసరం లేనటువంటి చిన్న జబ్బు ఇది. ఓకే, నాగమణి కమ్మ నుంచి కాల్ చేశారు. డాక్టర్ గారు, నాగమణి గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. నాగమణి గారు, హలో నాగమణి గారు. ఓకే డాక్టర్ గారు, ఇంతకుముందు కాలర్కి బాలకృష్ణ హైదరాబాద్ నుంచి కాల్ చేశారు, 5 mm ఉందని చెప్పేసి అన్నారు. అంటే చాలా పెద్ద మొత్తంలో ఉందని. 5 mm చాలా చిన్నది, జారిపోతాయి ముందులో, జారిపోతాయి అంటే ఏమైనా మెడిసిన్స్ ఎలా వాడాలి? చిన్న చిన్న మందులు ఇస్తాం. ఈ పేషెంట్ చెప్తున్నారు కదా నీరు గీరు తాగనట్టు, నిజానికి అటువంటివి మందులు కావు. శాస్త్రీయంగా కిడ్నీని అంటే డిజాల్వ్ చేయగలిగే పదార్థాలను తయారు చేసే విధంగా ఉన్నటువంటి మందులను తయారు చేయడం అనేది అసాధ్యం. ఎందుకంటే అది ఎందుకు తయారవుతుంది, ఎక్కడ తయారవుతుందని చెప్పే మనకు గొప్ప విషయం మనకు తెలియదు. కాబట్టి దాని మూలాల్లోకి వెళ్ళి దానికి ఏదో మా మూలలు నుంచి వెతికి మనం మందులు తీసుకోవడం అనేది సాధ్యం కాదు. సో కాబట్టి మీరు అనవసరంగా ఏదో మందు వేసుకుంటూ బాగా పెట్టుకున్నానను, నీది గీరియా వేసుకుంటూ బాగున్నాను అనుకోవడం అనేది చాలా తప్పు. నిజానికి అవి మందులు కాదు, అవన్నీ ఏదో మీ కష్టానికి మీరు ఏదో ఇవ్వకపోతే మీరు కష్టపడతారని చెప్పి ఇస్తూ ఉంటారు ప్రైవేట్లో. కానీ అసలు యాక్చువల్గా అది ఇప్పటిదాకా నాకు 18-22 ఎక్స్పీరియన్స్ ఎవరికి రాయలేదు, అంత అవసరం కూడా ఉండదు. సో IVP టెస్ట్ అని చెప్పేసి కూడా అన్నారు. సో చేసుకోండి, IVP టెస్ట్ కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మీరు కాస్త కడుపు శుభ్రంగా పెట్టుకొని, పేగుల కదలికలు మంచిగా ఉన్నప్పుడు వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని చేసుకోవచ్చు.
అయిపోయిద్దారా ఒక కిడ్నీ ఇంకో కిడ్నీ ఎలా ఉంది పనిచేస్తుందా రాళ్ళు ఏమన్నా ఉంటే కూడా ఫస్ట్ ప్లేన్ కేఈబీలో తెలిపిస్తాను ఎందుకంటే కాల్షియం సిటీ స్కాన్ ఎలా కలిపిస్తుందో ఇక్కడ కూడా అలాగే తెలుస్తుంది కిడ్నీ యొక్క పనితనం మనకి సిటీ స్కాన్లో తెలియదు అయినప్పటికీ కూడా ఒక మంచి ప్రాపర్గా ఆపరేషన్ చేయించుకోవడానికి ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం తప్పనిసరి ఐవీ సిటీ స్కాన్ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అది కిడ్నీని మొత్తం రాణి కూడా త్రీ డైమెన్షన్లో చూపిస్తుంది అన్నట్టు స్టోన్ సో కాబట్టి అది చాలా సులభంగా ఉంటుంది ఎక్స్రే కేఈబీలో ఒక మూలకు ఉన్నట్టుగా ఉంటుంది చిన్న చుక్కలాగా ఆ సందర్భంలో తీసుకోవాలా వద్దా దాన్ని అలాగే పెట్టేయచ్చు ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉందా లేదా తెలుసుకునే అవకాశం ఇటువంటి వాటి వల్ల చాలా తక్కువ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి పరీక్షలు చేయించుకోండి కాకపోతే నెగ్లెక్ట్ చేయకండి ఒకసారి కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం ఉంటే నెక్స్ట్ 5 ఏళ్లలో కిడ్నీ రాళ్ళు వచ్చే అవకాశం 50 రెట్లు అధికంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి డాక్టర్ గారు డాక్టర్ గారు కిడ్నీ మార్పిడి అని చెప్పేసి మనం మధ్యలో కాలు రావడం వల్ల కట్ మీరు డిస్కంటిన్యూ అయిందండి అది అంటే కిడ్నీ మార్పిడి అనేది ఎప్పుడు అవసరం ఉంటుంది సహజంగా ఏ సందర్భంలో మీరు చేయాల్సిన ప్రపంచంలో కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్కి అత్యంత అద్భుతమైనటువంటి పరిష్కార మార్గం కేవలం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే అందరికీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామని కాదు అర్హులైన వారికి మాత్రమే మనం చేస్తున్నామని కాదు అర్హులు లేని వాళ్ళు కూడా సందర్భంలో చేస్తూ ఉంటాం ఒక వయసు కట్ ఆఫ్ పెట్టుకుని 65 ఏళ్ళు అనుకున్నట్టు మాత్రం అంటే 62 ఏళ్ళు 67వ ఏటనో 69వ ఏటనో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని అనిపెట్ట అని కాదు ఇక్కడ ఏంటంటే చాలా సామాజిక ధర్మాలను బట్టి రకరకాల పద్ధతులు ఉంటాయి ఒక్కో దేశానికి ఒక రకమైన పాలసీ ఉంటుంది మన భారతదేశంలో ఒక చట్టం ప్రకారం మనము అక్క అమ్మ నాన్న అక్క చెల్లెలు అందములు పిల్లలు భార్య భర్త మాత్రమే ఇవ్వాలి అలా ఇచ్చే ముందు కిడ్నీ 100% పోయి ఉండాలి సో కొన్ని సందర్భాల్లో కిడ్నీ పోయినట్టుగా కనబడుతుంటుంది కానీ అది దాన్ని నెమ్మదిగా స్లోగా కిడ్నీ నిశ్శబ్దంగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ విషయం చాలామంది గుర్తుపెట్టుకోకుండా బయట హాస్పిటల్ నుంచి వచ్చేసి మాకు కిడ్నీ బాగా మాకు ట్రాన్స్ప్లాంటేషన్ చేసి చేయమని అంటుంటారు మీరు డయాలసిస్ ఆపండి కొన్ని రోజులు చూద్దామంటే క్రియాటిన్ నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది డయాలసిస్ ఆపిన తర్వాత సో వాళ్ళకి కిడ్నీ బాగా చేశారంటారు కిడ్నీ బాగా చేయడం అంటూ మాకు సాధ్యం కాదు సైన్స్ ఎప్పుడు కూడా ఒక అభూత కల్పనని గొప్పగా చేసి బాగా చేస్తుందని చెప్పడం అనేది చేయలేదు సైన్స్ కాకపోతే ఏంటంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం పాటిస్తే ఏ గొడవ ఉండదు ఓకే చంద్ర మనకు యానం నుంచి కాల్ చేశారు డాక్టర్ గారు చంద్ర గారు చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి మీరు టీవీ చూడొద్దండి మీరు ఫోన్లో మాట్లాడండి నాకు ఇంత ముందు స్టోన్ వచ్చిందండి ఓకే అయితే అది స్కాన్ చేయించాను 5 mm అని చెప్పారు ఓకే తర్వాత దాంట్లో నీరు కూడా ఉందన్నారండి నీరు కూడా వచ్చింది అని చెప్పన్నారు అంటే టూ వాచిపోయినట్టు మీరు అనుకున్నట్టుగా ఆ స్టోన్ కింద ఎక్కడ కాకుండా ఒక మంచి ప్రదేశంలో అలా ఆగిపోయింది కాబట్టి పైన మూత్రం అంతా కూడా ఆగిపోయినట్టుగా అయ్యి అది కాస్త ఉబ్బినట్టుగా అవుతుంది దాన్ని మనం నీరు పట్టినట్టుగా అంటూ ఉంటారు కొంతమంది సో కాబట్టి స్టోన్ దీనికి సంబంధించి పరీక్షలు చేయించుకోండి ఎప్పటికైనా కూడా రాయి తొలగించుకోండి అంత కష్టంగా ఉంటే దాని అట్టు పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు సో భయపడాల్సిన అవసరం కూడా లేదు అది చాలా చిన్న ప్రొసీజర్ రాయి తొలగించుకోవడం 10 నిమిషాల్లో అయిపోతుంది మీరు ఎప్పుడైనా చేయించుకోండి ఓకే డాక్టర్ గారు కిడ్నీ అక్యూట్ ఫెయిల్యూర్ అని చెప్పేసి అంటుంటారు సో అది ఎప్పుడు ఏ సందర్భంలో జరుగుతుంది కొన్ని సందర్భాల్లో చాలా బలంగా ఉన్నటువంటి చాలా స్థిరంగా బలంగా ఉన్నటువంటి స్థిరంగా ఉన్నటువంటి కొన్ని అవయవాలు అకారణంగా పాడవుతాయి అవి పాడవడానికి పెద్ద బ్రహ్మాండమైన కారణాలు ఉండక్కర్లేదు చాలా చిన్న కారణాల చేత కూడా పాడవుతాయి కిడ్నీ కూడా వాటిలో ఒకటి కిడ్నీ చాలా చిన్న చిన్న కారణాల చేత చాలా అవమానింపబడుతుంది ఒక లూజ్ మోషన్స్ వామిటింగ్స్ డిహైడ్రేషన్ ఒక పెయిన్ కిల్లర్ ఒక యాంటాసిడ్ ఇలాంటి రకరకాల మందుల చేత చుట్టూనటువంటి వాతావరణంలో బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ వీటి చేత ఇన్వేడ్ అయిపోయి పాడైపోయే అవకాశం ఉంటుంది అన్నట్టు అయితే ఇంటెన్సివ్ కేర్లో చాలా వరకు సిక్ పేషెంట్స్ వస్తూ ఉంటారు వాళ్ళు నార్మల్గా తయారవుతారు మొదట్లోనే 1వ రోజు జాయిన్ అయినప్పుడు వాళ్ళకి మంచిగా ఉంటుంది 0.8 ఉంటుంది 5 రోజులకి 6 రోజులకి నెమ్మదిగా క్రియేటిన్ పెరగడం మొదలు పెడుతుంది ఈలోగా వాళ్ళు ఏదో మందులు ఇస్తారు ఇంజెక్షన్లు ఇస్తారు ఇంటర్వెన్షన్స్ చేస్తారు ముఖ్యంగా కొరోనరీ యాంజియోగ్రామ్స్ కానీ స్టెంటింగ్ కానీ వేస్తుంటారు ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు కిడ్నీ కొంచెంగా బాలినట్టుగా కనపడుతూ ఉంటుంది సో అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే ఏంటంటే కిడ్నీ చాలా తాత్కాలికంగా కిడ్నీ ఉన్నటువంటి కిడ్నీ యొక్క జబ్బులు సో ఆ విధంగా ఉండి మనం తాత్కాలికంగా ఉన్నంత మాత్రాన అది పూర్తిగా బాగుతుంది అనుకోకర్లేదు అందులో 30% మంది చాలా నిశ్శబ్దంగా నెమ్మదిగా పాడైపోతుంటారు క్రానిక్ కిడ్నీ డిజీస్కి వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఎవరు అని చెప్పడం చాలా కష్టం కానీ కొంతమంది మేము గెస్ కొట్టగలుగుతాం వాళ్ళు వాళ్ళ జబ్బు యొక్క తీవ్రత ఎప్పుడు వచ్చారు ఎన్ని విధాలకి మందులు వాడుతున్నారు ఎన్ని రోజుల తర్వాత మందులు వాడడం మొదలుపెట్టారు వారు ఎంత విధేయంగా ఉంటున్నారు మందుల పట్ల కానీ డాక్టర్ పట్ల వీటన్నింటి ఆధారంగా కిడ్నీ బాగుండాలా ఉండకూడదు తెలిసిపోతుంది మినిమం సింప్టమ్స్ కూడా ఏమీ ఉండవు సో మరి ఎలా డాక్టర్ అంటే మీ దగ్గర రావడానికి ఏదైనా ఒక కారణం చేత వాళ్ళు పరీక్షలు చేయించుకుంటే యాదృచ్ఛికంగా తెలుసుకోవడం కానీ ఇంతమంది కొన్ని చెప్పాను కదా షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు స్మోక్ చేసేవాళ్ళు చాలా ఫ్యామిలీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కిడ్నీ జబ్బు ఉన్నటువంటి వాళ్ళు కిడ్నీలో రాళ్ళు రావడం కానీ ఇన్ఫెక్షన్ రావడం కానీ జన్మతః కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండడం కానీ తక్కువ ఫిల్టర్స్తో పుట్టడం కానీ ఇలాంటి రకరకాల కారణాల చేత కిడ్నీలు పాడవుతాయి ఒకటే ఒక రెండు కారణాలు అంటూ ఉండవు ఇప్పటికీ ప్రపంచంలో సో ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నాడు అంటే మామూలుగా జనరల్గా ఏ వయసులో వరకు ఇన్ఫెక్షన్స్ ఎవరికైనా రావచ్చు చిన్నపిల్లల మొదలు ఎవరికైనా రావచ్చు మేము కొంచెం పెద్దగా చూస్తాం చిన్నపిల్లలకి వచ్చాయంటే అవి రోగ నిరోధశక్తి తగ్గించగలిగే కొన్ని ప్రత్యేకమైన జబ్బులు ఉంటాయి వేకస్ డిజీజ్ అట్లాంటి వాళ్ళకి రావచ్చు కాక పెద్ద అయిన వాళ్ళకి మాత్రం బాగా రావడం వాళ్ళంటే పెద్ద కారణాలు ఏదన్నా ఉండాలి
ఓకే. అలాగే క్రానిక్ కిడ్నీ డిసీజ్ కూడా అంటే ఇంకా చాలా ముదిరిపోయినటువంటి అంటే కిడ్నీ డిసీజ్ ఎప్పటికైతే ఈ అక్యూట్ కిడ్నీ ఇంజరీ కానీ మిగతా కానీ ముఖ్యంగా అక్యూట్ కిడ్నీ ఇంజరీలో కూడా 30% మంది నెమ్మదిగా క్రానిక్ కిడ్నీ డిసీజ్కి వెళ్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఏ కారణం చేత వెళ్తారో చెప్పడం చాలా కష్టం. బయాప్సీ రిపోర్ట్స్ ఆధారంగా మనం చూసినప్పుడు దాదాపు అందరూ ఒకలా కనపడుతూ ఉంటారు ఆ రకమైన జబ్బుతో. ఇంకేదైనా ఉంటే మనకి చెప్పడం ప్రత్యేకమైన పరీక్షలు చేసుకోవాలి అది వేరే. కానీ నెమ్మది మీదుగా పాడవడం అన్నది ముఖ్యంగా 3 నెలలు దాటి కిడ్నీ ఇక బాగు కాదు ఇక బాగే అవకాశం లేదు దానికి ప్రత్యామ్నాయంగా ఏదో ఒక మార్గాన్ని మనం ఎన్నుకోవాలి. వాటిలో డయాలసిస్ అయితే అత్యుత్తమం ట్రాన్స్ప్లాంటేషన్ అయితే మరీ అంత ఉత్తమం అని చెప్పి అనుకుంటే మాత్రమే అప్పుడు మనం చూడాలన్నట్టు. సో కాబట్టి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అన్నది కిడ్నీ యొక్క జబ్బు యొక్క తీవ్రతను తెలియజేస్తుంది. ప్లస్ అది 3 నెలలకు పైగా ఉంటే మాత్రం ఇక మంచిగా అయిపోయి బాగైపోయే అవకాశమే చాలా తక్కువ. సో అలా క్రానిక్ డిసీజ్తో బాధపడుతూ కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చెప్పేసి మీరు అన్నారు. సో ఆ సందర్భంలో కిడ్నీ బయట వ్యక్తుల నుంచి దాత ఎట్లా మీరు చేయగలుగుతారు? బయట వ్యక్తుల నుంచి మనం తీసుకోవడానికి చట్టరీత్యా చాలా చాలా కష్టాలు ఉన్నాయంటే అవి తీర్చేవి కాదు. కేవలం రక్త అమ్మ నాన్న అక్క చెల్లెలు రక్త సంబంధికులు మాత్రమే ఇవ్వాలి. కొంతమందికి ముఖ్యంగా 40లో 50లో ఉన్నటువంటి వారికి వాళ్ళ జీవితకాల సాధర్మచారిని భార్య ఉంటుంది అలాగే భర్త ఉంటాడు భార్యకి కష్టం వస్తాయి కట్ట అటువంటి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అంటే అమ్మ నాన్న అక్క చెల్లెలు అన్నదమ్ములు పిల్లలు భార్య భర్త వీళ్ళు మాత్రమే ఒప్పుకోవాలి. మిగతా వాళ్ళందరూ కిడ్నీ ఇవ్వడానికి డొనేట్ చేయడానికి లేదు. తప్పనిసరిగా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి. వాళ్ళ ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉండకూడదు. ముఖ్యంగా కీళ్ళ జబ్బులు చాలా ఏళ్ళుగా ఉండడం కానీ గుండె బాధ సరిగ్గా లేకపోవడం కానీ లివర్ పాడైపోవడం కానీ చేయకూడదు. ఇలాంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళ శరీరంలో 2 కిడ్నీలు ఉన్నాయి. 2 బాగా పనిచేస్తున్నాయి. అందులోంచి ఒక కిడ్నీ తీసేసి మనము డోనార్కి రిసిపియెంట్లో పెడితే ఒక కిడ్నీ వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంటుందనే చెప్పగలిగే ఒక నమ్మకం విశ్వాసం మనకు కలిగితే మాత్రమే మనం ట్రాన్స్ప్లాంటేషన్కి ఒప్పుకుంటాం. అదే మనం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది బ్రెయిన్ డెడ్ నుంచి బ్రెయిన్ డెడ్ చెందాలి డిసీజ్ ఉన్న ట్రాన్స్ప్లాంటేషన్ అంటూ ఉంటారు. ఇప్పుడు మన రాష్ట్రంలో చాలా యాక్టివ్గానే నడుస్తుంది. నిజానికి వేరే రాష్ట్రాలతో కలిపితే మన రాష్ట్రం ఇక తక్కువగానే ఉన్నట్టు కానీ చాలా బాగా నడుస్తుంది. కాబట్టి జీవనదానం వాళ్ళు జీవనదానం ద్వారా అటువంటి అవయవాన్ని దానం చేసినప్పుడు వాళ్ళు ఫిట్గా ఉన్నారా లేదా తెలుసుకొని వాళ్ళకి తదనుగుణంగా పరీక్షలు చేసి వాళ్ళని నెమ్మదిగా తీసుకుంటాం. అయితే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్ చాలా ఏళ్ళుగా ఎక్కువగా మనకి దగ్గర విత్ ఇన్ ద సిటీ కిడ్నీ ఫెయిల్ అయిపోయి వాళ్ళకి డొనేట్ చేద్దాం అనుకున్నారనుకోండి ఆ తీసుకోవడానికి కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది. అలా కాకుండా వాళ్ళు చాలా తొందరగా నిర్ణయం తీసుకోవడం ద్వారా త్వరగా కిడ్నీ కానీ గుండె కానీ లివర్ కానీ తీసేసి అప్రోప్రియేట్గా ఆ వయసుకు దగ్గరగా ఉన్నటువంటి వారికి మనం ఇస్తూ ఉంటాం. అలా ప్రతి సంవత్సరం కూడా 30 నుంచి 40 దాకా మనకి ఇక్కడ ఎవరు వస్తూ ఉంటాయి మన హాస్పిటల్లో కూడా. అది చాలా సర్వసాధారణమైన విషయం అయిపోయింది ఇప్పుడు. అంటే బ్లడ్ మ్యాచ్ కావాలని చెప్పేసి అన్నారు డాక్టర్. అవన్నీ మినిమం కదా లిస్ట్లో పెట్టుకోవడమే. చనిపోయిన వాళ్ళ లిస్టులో చనిపోయిన వాళ్ళ కిడ్నీ తీసుకుంటున్నారు అనుకున్న దాంట్లో లిస్ట్ పెట్టుకున్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఓ పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తికి కావాలి అని చెప్పేసి మనము ఓ పాజిటివ్ వాళ్ళ దాంట్లో రిజిస్టర్ చేసుకుంటాం. బి అలా చేసుకుంటాం, ఏ అలా చేసుకుంటాం, ఏబి అలా చేసుకుంటాం. సో కాబట్టి మనకి ఎంత కలగాపులగంగా ఉండదు. ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి అదే చేస్తామంటే తప్పనిసరిగా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయి ఉండడం అనేది మినిమం. అది ఎప్పుడో 1 ఇయర్ తర్వాత పేషెంట్ వచ్చినప్పుడు అప్పుడే పరీక్ష చేయించుకొని అప్పుడే బ్లడ్ గ్రూప్ చేయించుకొని చేసుకోవడం అంటే సాధ్యం కాదు. సో కాబట్టి మనం బ్లడ్ గ్రూప్ కేటగరైజ్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళకి ఒక లిస్ట్ సపరేట్గా ఉంటుంది. కాబట్టి ఆ బ్లడ్ గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తికి మ్యాచ్ అయ్యే విధంగా వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళని పిలుస్తాము. అందరిని పిలవడం అంత సాధ్యం కాదు. ఇప్పుడు ఓ ఉందనుకోండి అతను ఏ వాళ్ళని బి వాళ్ళని పిలవడం అర్థం లేదు. అంటే అఫ్కోర్స్ ఎవరైనా తీసుకోవచ్చు వాళ్ళు ఎవరైనా కూడా. ఏబి ఉందనుకోండి వాళ్ళు ఏ దాంట్లో బి దాంట్లో తీసుకోవడానికి ఉండదు వాళ్ళకి. అట్లా అలా చాలా కష్టంగా ఉంటుంది అన్నట్టు. అంటే రక్త పద్ధతులు ఉంటాయి. రక్త సంబంధికులు మాత్రమే ఉండాలి. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయి ఉండాలి తప్పనిసరి. భార్య అనుకోండి భార్యకి వేరే గ్రూప్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమిటంటే భార్య కూడా బ్లడ్ గ్రూప్ వేరుగా ఉంటే మేము చెయ్యము యాక్చువల్గా. కాకపోతే ఇప్పుడు కొన్ని పద్ధతుల ద్వారా ఆథరైజేషన్ కమిటీ ద్వారా కావచ్చు దీనికి ఏదైనా కావచ్చు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ అలా మినిమం ధర్మం వాళ్ళకి ఏంటంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యి ఉండడం. అయితే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాలు ఆపరేషన్ అవి చేస్తున్నారు. కానీ అవి నిజంగా నిజాయితీగా బాగా చేసినవి ఏమీ కావు. అవి బాగా బ్రహ్మాండంగా రిజల్ట్స్ కూడా ఇవ్వలేదు. కాబట్టి అది బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకుండా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం చాలా తప్పు. మన చేతిలోంచి 2 అవయవాలు తీసి 1 కిడ్నీ తీసి వారికి ఇస్తున్నప్పుడు ఒక కిడ్నీ వారి కిషన్లోకి వెళ్ళి ఒదిగిపోయి చాలా చక్కగా ఒదిగ్గా మంచిగా పనిచేయాలి. మనకి ఒంట్లో ఉన్నటువంటి మిగిలిపోయిన కిడ్నీ మనకి చాలా మంచిగా పనిచేయాలి. ఈ రెండింటిలో ఏ ఒక్క కిడ్నీ బాగా పనిచేయడం అని చెప్పినా కూడా మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడానికి కుదరదు. ఓకే ఓకే డాక్టర్. మా జైకిసన్ అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో కిడ్నీకి సంబంధించి ఎన్నో విషయాలు పంచుకున్న డయాలసిస్ విషయం కావచ్చు, కిడ్నీ మార్పిడి విషయం కావచ్చు, అదే రకంగా క్రియాటిన్ ఎంతైతే పెరిగితే మరి మనకు సమస్యలు వస్తాయనే విషయం కావచ్చు చాలా క్షుణ్ణంగా చాలా డీప్గా చెప్పారు డాక్టర్ గారు. మా జైకిసన్ న్యూస్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది జైకిసన్ అందరికీ ఆరోగ్యం కార్యక్రమం. చూస్తూనే ఉండండి జైకిసన్, రైతు కోసం భవితు కోసం.